దేంట్లో స్టే వచ్చిందండి. పింక్ డైమండ్ మీరు చూపించచ్చు కదా, పింక్ డైమండ్ ఎక్కడుందో. ఏ2 విజయసాయిరెడ్డి, ఏ1 జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు, ఏ2 విజయసాయిరెడ్డి ప్రధాన కార్యదర్శి, పింక్ డైమండ్ అన్నారు వాళ్ళే కదా. టీటీడీ చైర్మన్ అయినే ఇయో వాళ్ళ మనుషులే, అధికారులందరూ వాళ్ళే కదా, ఎందుకు నిరూపించలేకపోయారు? సూటిగా ప్రశ్నిస్తున్నాం. దసపల్లా భూమిలో లోకేష్ డబ్బులు దుబ్బాడు అన్నాడు. ఆధారాలు పెట్టండి, కాగితాలు బయట పెట్టండి. ఇప్పుడు చూపిస్తా కదా, ఈయన ఏ2 ఆర్డర్గా ఉండేవాడు ఒకప్పుడు. ఈ ఆర్డర్ చేసిన 2 నంబర్ దందా అంతా బయట చూపించినా కదా, ఆధారాలతో పెట్టాం కదా, బయట పెట్టాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు తీసుకున్నాను, నిరూపించమనండి. స్కిల్ డెవలప్మెంట్లో ఏం స్టే ఉంది? స్కిల్ డెవలప్మెంట్లో నిరూపించమనండి. ఇదిగో లోకేష్కి పలానోడు మెసేజ్ పెట్టాడు, లోకేష్ డబ్బులు తీసుకున్నాడు. లేదంటే పలానోడు లోకేష్ కలిసినట్టు డబ్బులు తీసుకున్నాడు, నిరూపించమనండి. లేదంటే లోకేష్ అకౌంట్లు కానీ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకోవాలి, డౌట్ ఉంటే. ఆంధ్ర సిబిసిఐడీలు అంత చేతగా నవ్వుతే నా అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. నా అకౌంట్కి డబ్బులు వచ్చింది నిరూపించండి. అంటే నా బంధువులకే అకౌంట్ డబ్బులు వచ్చింది నిరూపించండి. ఏ నిరూపించకుండా మళ్ళీ ఊరికి ఆరోపణలు చేసి పారిపోతారంటే నాకు అర్థమవుతుంది. మా సాక్షి జీతగాడే, ఏంటో నాకు అర్థమవుతుంది. 3.5 లక్షలు నెల నెల ప్రజాధనం దొబ్బుతాడు డైరెక్ట్గా. ఇంకా లోపల ఎంత వేస్తున్నా ఎన్ని బయట పెడతాలే క్రమ. ఎన్ని వాస్తవాలు మీరు గ్రహించి చెప్పండి. ఇగో పలాంది ఇక్కడ, ఇదిగో ఈ కాగితం చూపించండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్. విచిత్రం ఏంటంటే, పాపం గౌతమ్ రెడ్డి గారు మన దగ్గర లేరు, కానీ మనతో లేరు. కానీ ఆనాడు కూడా గౌతమ్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పిన, అయ్యా కనీసం ఫైబర్ గ్రిడ్ నా డిపార్ట్మెంట్ కాదని కూడా మీకు తెలియపోతే ఎట్లా మంత్రిగా నన్ను అడిగిన కౌన్సిల్. అంటే బురద జలుతం వీళ్ళు ఒక కార్యక్రమం కింద పెట్టుకున్నారు. వాళ్ళు దొంగలండి, తోపిడిదారులు. ఇక్కడున్న మా ఎమ్మెల్యే కూడా కొండలు కొట్టేస్తున్నాడు, పేద ప్రజలు భూములు కొట్టేస్తున్నాడు. సో అదందరూ ఏంటంటే లోకేష్ అట్లనే ఉంటాడు అనుకుంటున్నాను. అయ్యా డబ్బులు సంపాదించాలని రాజకీయాలకు రావాల్సిన అవసరం. అమెరికాలో చదివినోడిని, స్టాన్ఫర్డ్ ఎంబీ ఉన్నాడు. మా బ్యాచ్మేట్లు అందరూ ఇప్పుడు కనీసం ఒక్కొక్కరు సంవత్సరానికి 20 నుంచి 30 కోట్లు సంపాదించాడు. నేను ప్రజలు సేవ చేయడానికి వచ్చిన రాజకీయాల్లో. సో జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఎవరు? నేనే. సో దానికే నా పైన ఈ అంత ఆరోపణలు. ఈ 7 అంశాలు నాకు గుర్తున్నంతవరకు, ఎందుకంటే టక్కన రాసుకున్నా, ఈ 7 అంశాలపై నాకు నాపైన చేశారు ఆరోపణలు చేశారని నాకు గుర్తుంది. ఇంకా 8-9 నిరూపించమండి. ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. నేను ఎప్పుడో చెప్పాను, నేను రెడీ అయ్యా, చూపించండి, నిరూపించండి. వాళ్ళు బయటకు రారు, వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. ఆరోపణలు చేస్తారు, మళ్ళీ పిల్లిలాగా ఆ తాడేపల్లి కొమ్మకెళ్తారు, అక్కడ మియావ్ 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 అని మాట్లాడుకుంటారు. అదేంటో నాకు అర్థం. నిజంగానే ఆధారాలు ఉంటే గర్జించండి, సింహంలాగా రాండి, అంతేగాని ఇట్లా పారిపోతండి. మర్చిపోయా, మంచి పాయింటే. హైలాండ్, హైలాండా పేరు? హైలాండా, రైట్. హైలాండ్, హైలాండ్ కూడా లోకేష్ పెట్టేశాడు అండి, గుర్తుందా? హైలాండ్ కూడా లోకేష్ పెట్టేశారు, రాసుకుంటా, మర్చిపోయినా. అన్ని ఆరోపణలు చేశారు సమ్మె. ఇప్పుడు హైలాండ్ కొట్టేశారంటే డాక్యుమెంట్లు ఉంటాయి కదా, అగ్రిగోల్డ్ నాదే అంటారు, అన్నీ నాదే అన్నారు కదా, డాక్యుమెంట్లు ఉంటాయి కదా సమ్మె. ఇక్కడ ఇక్కడ కనీసం ఒక మెసేజ్, ఒక ఫోన్ ఏదో ఉండాలి కదా, ఏది లేదు. హైలాండ్ ఇప్పుడు 3 సంవత్సరాలు 8 నెలలు అయింది ఈ ప్యాలెస్ పిల్లి అధికారంలోకి వచ్చి, ఎందుకు ఒక్క ఆరోపణ నిరూపించలేకపోతే? నా పైన కాదు, మా నాయకుడి పైన కాదు, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడి పైన కూడా నిరూపించలేకపోయినాడు. మళ్ళీ ఏంటి దాని అర్థం? మేము తప్పు చేయలేము. 5 సంవత్సరాల పరిపాలన ఏనాడు మేము తప్పు చేయాలి. ఎస్ పిఆర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 1500 ఫైల్ నేను క్లియర్ చేసినానండి. ఈరోజు నెడుమరలో రోడ్లు వేసింది మేమండి, తెలుగుదేశం పార్టీ వేసింది. 1500 ఫైల్స్ క్లియర్ చేసినాం, ఒక్క ఫైల్లో తప్పు చూపించలేదు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అవినీతి రహిత పాలన మీ అందరూ చూస్తాం, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అయ్యా ఈ ప్యాలెస్ పెళ్లి కాపీ క్యాట్, కనీసం వాళ్ళు పెట్టే సభ పేరు కూడా మా దగ్గర నుంచి కాపీ పెట్టారు. జయహో బీసీ అనేది మేము ఒరిజినల్ నిన్నాదం, మేము ఆ సభలని అదే నిన్నాదం పైన మేము గతంలో పెట్టాం. పాట కూడా ఉంది, యూట్యూబ్కి వెళ్తే మీకు వస్తుంది పాట కూడా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కాపీ క్యాట్ కదా, పాట కూడా పంపిస్తాను మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. మా జేఓబీసీ పాట పంపిస్తే మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అడుగుతున్నా సూటిగా 2-3 ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించినారు.
దాదాపు 26 సంవత్సరాలు ఇది బీసీలో అనుభవించాం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% 26% తగ్గించారు, అంటే 8% రిజర్వేషన్ తగ్గించారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు ఈ లోకల్ బాడీస్లో కానివ్వండి ఎలక్షన్లో అనర్హులయ్యారు. ఇది నిజం అవునా కాదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టింది 0 అవునా కాదా? బీసీ సప్లైన కింద అసలు బీసీ సప్లైన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బీసీ సప్లైన్ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాం, దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీరు కేటాయించినంత 0, మీరు ఖర్చు పెట్టిందంత 0. ఆదరణ పథకం కింద బీసీలకి పనిముట్లు అందజేసేదానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవడు? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టిందంత 0. ఇంకా విచిత్రమేనంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ 4 రెడ్లు ఉన్నారండి. విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ 4 బీసీలు అంటే నర్నరాల కోపం, నర్నరాల కోపం. దానికి ఉదాహరణ చెప్తా. పుంగనూరులో రామచంద్ర యాదవ్ అని అక్కడ జనసేన అభ్యర్థి, జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పోరాడినందుకు ఈ పెద్దిరెడ్డి 350 మందిని వాళ్ళ ఇంటి మీద పంపించి ఆయన కారులు ధ్వంసం చేశారు, ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఒక్కసారి ఆలోచించాలి, బీసీలందరూ ఆలోచించాలి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసిన తప్పేంటంటే ఈ ప్రభుత్వమైన పోరాడుతుంది. ఆయన బీసీ అందుకే కదా దాడి చేశారు, ఆయన బీసీ కనుకనే కదా ఆయన కారుని ధ్వంసం చేశారు, ఆయన బీసీ కనుకనే కదా ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఆయన సొంత సామాజిక వర్గం ఎవరిపైన దాడి చేయలేదు కదా పుంగనూరులో. మళ్ళీ దాని అర్థం ఏంటండి? నర్నరాలి 4 రెడ్లకి నర్నరాల బీసీలు అంటే కోపం. మరి వాళ్ళే సలహాదారులు, వాళ్ళే మంత్రులు. ఇప్పటికీ దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్పందించలే. ఇంకో మాట కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన దళితుల్ని చంపేస్తున్నాడు, ఇంకో పక్కన బీసీని చంపేస్తున్నాడు. ఇప్పటికీ 24 మంది బీసీ నాయకుల్ని చంపేశాడు జగన్ రెడ్డి. ఇదేనా మీ జయహో బీసీ నినాదం అని అడుగుతున్నా. ఇంకా సలహాదారులు అండి, 100 కొద్ది సలహాదారులు పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నెలల వాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. మళ్ళీ దానిపైన కారు, ఫోను, అటెండరు, ఫ్లైట్ టిక్కెట్లు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ భోజనాలు, క్వార్టర్ బాటిల్ అన్నీ ప్రజాధనం నుంచి ఖర్చు పెడతారు. ఇది కేవలం సలహాదారులకు ఇచ్చే జీతం 3.5 లక్షల రూపాయలు, మళ్ళీ ప్లస్ ప్లస్. మళ్ళీ అక్కడ ఏంటంటే అందరికీ ఒకే సామాజిక వర్గం ఇస్తాడని, అంతా ఒకే సామాజిక వర్గం. అంటే మిగతా కులాల్లో లేరా, తెలివైన వాళ్ళు లేరా, బీసీలో లేరా, దళితుల్లో లేరా? అంటే ఉత్తమ మేధావులందరూ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళ. ఇదేనా మీ జేఓ బీసీ నినాదం నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇంకో పక్కన 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. నిధులు కేటాయించింది ఎంతో తెలుసా? 0. ఒక్క లోన్ రాలా, ఒక్క లోన్ ఇలా. కనీసం కార్పొరేషన్ చైర్మన్లకి కూర్చున్న కుర్చీ లేదు, రాసేదానికి టేబుల్ లేదు. ఇంకెందుకండి కార్పొరేషన్? ఇదేనా మీ జేహో బీసీని అడుగుతున్నా. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 వైస్ ఛాన్సలర్స్లో 9 మందికి, 16లో 9 మంది బీసీలకి ఇచ్చారండి వైస్ ఛాన్సలర్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 16 దాంట్లో 13 ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇదేనా జయహో బీసీ అని ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను.
అయ్యా టీడీపీ డిఎన్ఏ అంటేనే బీసీ, బీసీల గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాపీ క్యాట్ వచ్చి ఈ ప్యాలెస్ పిల్లి రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో నమ్ముతారని అనుకుంటాం. ఆయన నిజంగానే ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. బీసీలకి ఆయన చేసిందే సున్నా, ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు సున్నా. అది మళ్ళీ ఇంకా జేహో బీసీ ఎందుకు కొడుతుందో నాకు అయితే అర్థం అలా. సో మా పేరు కాపీ కొడతారు, మా పాట కూడా పంపిస్తానులేండి, వేసుకోండి, నో ప్రాబ్లం. మాకు కట్టాల్సిన అవసరం లేదు, ఏమి మేము ఫ్రీగా ఇస్తాం, మా పాట వేసుకుని నో ప్రాబ్లం. అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారం చేయదని వాళ్ళని కోరుతున్నా. నేను వేసిన ప్రశ్నలకి వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఉన్న సమాధానం కూడా చెప్తే బాగుంటుంది. అంటే చాలా సూటిగా నేను ప్రశ్నలు వేశాను, దానికి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాను.